సో హై ఫ్రెండ్స్ అలా ఉన్నారు గ్రామ సచివాలయం పట్టణ సచివాలయం సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉన్నాయి వాటి గురించి క్లియర్గా చూద్దాం మనకి మొదటి బిట్ వచ్చేసరికి ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆత్మారాం పాండురంగ ఆత్మారాం పాండురంగ ఓకే ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు నెక్స్ట్ వన్ సతీ విధానం రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విలియం బెంటింగ్ నెక్స్ట్ వన్ పంజాబీ అనే పత్రికను స్థాపించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లాలా లజపతి రాయ్ ఆప్షన్ ఫోర్ ఓకే నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ వార్షిక సమావేశం ఏ ప్రదేశంలో జరిగిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బెల్గామ్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకులు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మోహన్ సింగ్ నెక్స్ట్ వన్ లెటర్స్ ఫ్రామ్ రష్యా ఓకే లెటర్స్ ఫ్రామ్ రష్యా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వన్ నవజీవన్ భారత్ సభ నవజీవన్ భారత్ సభ అనే విప్లవ సంస్థను స్థాపించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భగత్ సింగ్ భగత్ సింగ్ నెక్స్ట్ వన్ పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగిందంటే గాంధీ అంబేద్కర్ ఓకే గాంధీ అంబేద్కర్ నెక్స్ట్ వన్ ఆంధ్రాలో వందే మాత్ర ఉద్యమ నాయకుడుగా ఎవరు ఉన్నారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఓకే గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్రప్రదేశ్లో వందే మాత్ర ఉద్యమ నాయకుడిగా ఉన్నవారు నెక్స్ట్ వన్ క్రింది జతల్లో సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కథక్కలి కేరళ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ భరతనాట్యం తమిళనాడు సత్రియ అస్సాం ఓకే ఇక్కడ మనకి ఇచ్చిన నాలుగు అంశాలు కూడా సరైనవే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అప్పుడే మీకు మరిన్ని వీడియోలు అనేవి అందుతు ఉంటాయి క్రింది వాటిలో ఏ భాషను క్లాసికల్ భాషగా గుర్తించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మలయాళం కన్నడ తెలుగు నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థలు అంశం ఏ జాబితాలో ప్రస్తావించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్ర జాబితా ఓకే నెక్స్ట్ వన్ బల్వాంతర్ రాయ్ మొహతా కమిటీ ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది ఏంటని చెప్పేసి నాకు ప్రశ్న అయితే ఉంది ప్రజాస్వామిక వికేంద్రీకరణ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ పంచాయతీలో ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధులు ఉండాలి ఇక్కడ ఇచ్చిన మూడు కూడా సరైనవే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రత్యక్షంగా ఎన్నికలను ఏ చట్టం ప్రవేశపెట్టిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఓకే ఆప్షన్ సి నెక్స్ట్ వన్ చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానంను రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది దీనికి సంబంధించి క్లియర్గా నాలుగు ఆప్షన్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఎవరికి ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ విచక్షణాధికారాలు కల్పించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్లు ఓకే నెక్స్ట్ వన్ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా రాజ్యాంగంలోని నూతనంగా ఏ భాగాన్ని చేర్చారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ తొమ్మిదవ భాగం నెక్స్ట్ వన్ పంచాయతీల స్వపరిపాలనా వ్యవస్థగా కొనసాగుటకు కావలసిన అధికారాలను కామా విధులను ఎవరు కల్పించవచ్చు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్ర శాసనసభ ఓకే రాష్ట్ర శాసనసభ కల్పించవచ్చు నెక్స్ట్ వన్ పంచాయతీ రాజ్ వ్యవస్థ కామా స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే రాష్ట్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ వన్ భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు పితామహుడని ఎవరిని కీర్తించవచ్చు కీర్తిస్తారని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఇచ్చి ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రిప్పన్ ఓకే రిప్పన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు ఓకే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు కేంద్ర రాష్ట్ర శాసనపరమైన సంబంధాలను ఏ ప్రకరణ ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు ప్రకరణలు ఓకే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఓకే డ్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి ప్రశ్న ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దాదాబాయి నవరోజీ ఓకే హజారీ కమిటీ సిఫార్సులపై పద్నాలుగు వాణిజ్య బ్యాంకులను ఏ పంచవర్ష ప్రణాళికలో జాతీయం చేశారు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది దీనికి సంబంధించి క్లియర్గా మనకి నాలుగు ఆప్షన్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నాలుగవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ వన్ ప్రణాళికా సంఘం స్థానంలో రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం దేన్ని ఏర్పాటు చేసిందంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఓకే లకడ్వాలా కమిటీ కమ రంగనాథన్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ ఏ అంశాలకు సంబంధించినవి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పేదరికం ఓకే పేదరికానికి సంబంధించినవి ఇక నెక్స్ట్ అండి గాంధీజీ నూట యాభై జయంతిని పురస్కరించుకుని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజ్ఘాట్లోని గాంధీ దర్శన్ వద్ద ఓకే ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ పరిమిత సమూహాలు కామ సన్నిహిత సంబంధాలు గల జన సమూహమే అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎంఎన్ శ్రీనివాస్ నెక్స్ట్ వన్ భారత సమాజ శాస్త్రవేత్త పితామహుడు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గోవింద సదాశివన్ గారే నెక్స్ట్ వన్ ఇటీవలే లెస్బియేన్ కమాగే బైసెక్సువల్ ట్రాన్స్జెండర్ అనే అంశంపై సుప్రీంకోర్టు ఏ సెక్షన్ మీద తీర్పిచ్చిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మూడు వందల ఏడు ఓకే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం లింగ వివక్షతలో భారత్ స్థానం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ నూట ఎనిమిదవ స్థానం ఓకే నెక్స్ట్ వన్ వికలాంగుల చట్టం రెండు వేల పదహారుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఇది సరైనదే ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వికలాంగ పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ఇది కూడా సరైందే ఇక్కడ రెండు కూడా మనకి సరైన అంశాలే నెక్స్ట్ వన్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై మూడు పాయింట్ యాభై నాలుగు శాతం అడవులున్న ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద అడవి విస్తీర్ణం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నో స్థానంలో ఉంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తొమ్మిదవ స్థానం నెక్స్ట్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ఏళ్ల మధ్య భారతదేశంలో జనాభా వృద్ధి రేటు పదిహేడు పాయింట్ ఏడు శాతం కాగా ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి మనకు ప్రశ్న ఉంది కరెక్ట్ ఆన్సర్ తొమ్మిది పాయింట్ ఇరవై ఒకటి నెక్స్ట్ వన్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ఏళ్ల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తికి సంబంధించి సరైన ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీ లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఏడు ఇది సరైందే ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి భారతదేశంలోని లింగ నిష్పత్తి కంటే ఎక్కువ ఆప్షన్ త్రీ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి ఓకే నెక్స్ట్ అండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే జాతీయ రహదారి సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ముప్పై ఆరు నెక్స్ట్ వన్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ జిల్లాలో అమలు చేస్తున్నాయి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది దీనికి సంబంధించి క్లియర్గా మనకి నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుంటూరు కమ ప్రకాశం కమ నెల్లూరు ఓకే గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అమలు చేస్తున్నారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి అప్పుడే మీకు మరిన్ని వీడియోలు అనేవి మా ఛానల్ ద్వారా అందుతూ ఉంటాయి మహిళా సాధికారత దశాబ్దం ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఒకటి రెండు వేల పది క్రింది వాటిలో సరైనది ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భారతదేశ మహిళా అక్షర రాష్ట్రత అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ మహిళా అక్షర రాష్ట్రత యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ లింగనస్పత్తి అనంతపురం జిల్లాలో తక్కువగా ఉంది తొమ్మిది వందల డెబ్బై ఏడు బై వెయ్యి ఇక్కడ ఇచ్చిన మూడు కూడా సరైనవే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ క్రింది ఏ ప్రణాళికా కాలంలో మహిళా సాధికారత ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి రంగాల్లో కనీసం ముప్పై శాతం నిధులు ఇంకా ప్రయోజన మహిళలకు దక్కే విధంగా మహిళా సాధికారత ప్రణాళికలు రచించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఐదవ పంచవర్ష ప్రణాళిక పదవ పంచవర్ష ప్రణాళిక పదకొండవ పంచవర్ష ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక ఓకే నెక్స్ట్ వన్ మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి జయంతి పాట్నాయక్ ఓకే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పదిహేడవ లోక్సభ రెండు వేల పంతొమ్మిదికి ఎంత శాతం మంది మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది పదిహేడవ లోక్సభ రెండు వేల పంతొమ్మిదికి ఎంత శాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ జీరో జీరో శాతం ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనవేవి దేశంలో అటవీ విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానంలో ఉంది ఇది మనకి సరైందే దేశంలో భౌగోళిక విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో ఉంది ఇది కూడా సరైందే దేశంలోని జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉంది ఇది కూడా సరైందే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ మన రాష్ట్రంలోని అతిపెద్ద సరస్సుది కరెక్ట్ ఆన్సర్ చిలికా సరస్సు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ నూట యాభై మార్కులకు సంబంధించి మోడల్ పేపర్లు అనేవి మూడు దాకా లైవ్ అయితే చేస్తున్నాం సాయంత్రం ఆరు గంటలకి ఈరోజు కేటగిరీ వన్కి సంబంధించి లైవ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీరు కూడా సిద్ధంగా ఉండండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అవి కూడా చూడండి మీకు ఉపయోగపడితే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్